ప్రైజ్ ది లార్డ్. క్రీస్తులో నా జవాబు అనేటువంటి కార్యక్రమం వీక్షిస్తున్నాం. మీ అందరినీ మరొకసారి ప్రేమపూర్వంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మీ అందరికీ మా హృదయాంతరాల నుంచి శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు దేవుడు మనకిచ్చే వాగ్దానం చదువుకుంటాం. ఋతుగ్రంథ 2:12 చదువుకుంటాం. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చునని ఆమెకు ఉత్తరమిచ్చును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీవు చేసిన దానికి యెహోవా ప్రతిఫలమిచ్చును. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ప్రియ దేవుడు, మన దేవుడు ఎవరంటే ప్రతిఫలం ఇచ్చేటువంటి దేవుడు. మనం చేసింది ప్రజలకు ఎవరికి తెలియకపోవచ్చు, మనం చేసిన మంచి పని ప్రజలకు తెలియకపోవచ్చు, కానీ దేవుడు చూస్తున్నాడు ప్రతిదీ కూడా. నువ్వు అనేక మందికి సత్కారం చేస్తుంటావు, అనేకులకు సహాయం చేస్తుంటావు, దేవుని రాజ్యం కోసం చాలా ఖర్చు పెట్టుంటావు, దేవుని రాజ్యం కోసం ఎన్నో నీ తలాంతులు వాడి ఉంటావు, నీ సమయాన్ని వెచ్చించుంటావు. ప్రజలెవరూ దాన్ని గుర్తుపట్టలేకపోవచ్చు, ప్రపంచం చూడకపోవచ్చు, కానీ ప్రియ దేవుని బిడ్డ, దేవుడు చెప్తున్నాడు ఈరోజున, నీవు చేసిన దానికి ఆయన ప్రతిఫలం ఇచ్చును. మనుషులు ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇన్ కేస్ ప్రజలను మర్చిపోవచ్చు, ప్రజలను గుర్తుపట్టలేకపోవచ్చు. ఇప్పుడు రూతు యొక్క జీవితంలో మనం చూస్తే, రూతు చేసినటువంటి ఆ యొక్క సత్కార్యాన్ని ఎవరు గుర్తుపెట్టుకోలేదు. తెలియదు ఎవరికి కూడా ఆమె చేసిన త్యాగం, ఆమెలోన్న భక్తి, ఆమెలోని యథార్థత ఎవరికి తెలియదు. కానీ దేవుడు చూస్తున్నాడు. ప్రవచనాత్మకంగా ఆ మాటను బోయాసు నోటిలో ఉంచి దేవుడు పలికిస్తున్నాడు, నీవు చేసిన దానికి దేవుడు ప్రతిఫలం ఇచ్చును. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. తర్వాత కాలం మనం చూస్తే, తృణీకరించబడినటువంటి రూతు, త్రోసివేయబడినటువంటి రూతు ఆ దేశంలోని అందరికంటే శ్రేష్టమైన గెంచబడింది, అందరికంటే గొప్పది గెంచబడింది. ఇక దేవుని బిడ్డ ఆమె భర్తను పోగొట్టుకుని చిన్న వయసులోనే బిడ్డలు లేకుండా గొడ్రాలిగా ఎన్నో రకాల హింసల మధ్యలో ఒక ప్రకార ఆర్థిక పరిస్థితి, ఒంటరితనం, వైధవ్యం, గుడ్రాలుతనం, ఎన్ని రకాల సమస్యల మధ్యలో కూడా దేవుడు తనకిచ్చినటువంటి పనిని చేసుకుంటూ వెళ్తాం. తన అత్తను జాగ్రత్తగా చూసుకుంటూ, ఆమెను పోషిస్తూ, ప్రతిరోజు పనికి వెళ్తూ ఉంది. రొటీన్ లైఫ్, ఏమీ ఆమెకు ఆధారం లేదు. ఎటు నుంచి ఆశీర్వాదం వస్తుందో తెలియదు. ఎవరు ఆశ్వదించేవారు లేరు. ఆ దేశంలో పలకరించేవారు లేరు. ఆ దేశంలో ఆమెను పట్టించుకునేవారు లేరు. కానీ ప్రతి దేవుని బిడ్డ, ఆమె కష్టాన్ని ప్రభు చూస్తున్నాడు, ఆమె ప్రవర్తన ప్రభు చూస్తున్నాడు, ఆమె యథార్థతను ప్రభు చూస్తున్నాడు. చివరికి ఆమెను ఎంతగానో ఆశ్రదించాడు. ఏ చేలు పరిగె కత్తిగా అడుగు పెట్టిందో అదే చేలు దేవుడు ఆమెను అత్యధికంగా దీవించి ఆమె ఆ యొక్క యజమానుడితో వివాహాన్ని జరిగించాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఆ తర్వాత చూస్తే, తరతరములకు ఆమె తలమానికంగా దేవుడు చేశాడు. ఆమె పేరు మీద ఒక గ్రంథాన్ని రాసి దేవుడు అనేకులకు ఆమెను పరిచయం చేస్తూ ఉన్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. యథార్థతతో నమ్మకంతో బ్రతికేటువంటి వారిని దేవుడు ఒక్కరోజు విడిచిపెట్టాడు. ప్రజలు గుర్తు పట్టకపోయినా 24 గంటలు గుర్తుపడుతున్నాడు. ప్రజలు చూసినా చూడకపోయినా ఆయన కనుదృష్టి నీ మీద 24 గంటలు ఉంది. నీ జీవిత కాలం అంతా ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు, నిన్ను హెచ్చించబోతున్నాడు. ఎవరికి లేని బహుమాన ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు, ఎవరు పొందలేని ఆశ్వాదం నీకు ఇవ్వబోతున్నాడు. అందుకే కష్టాలు వచ్చాయని యథార్థతను విడిచిపెట్టొద్దు, శ్రమలు వచ్చాయని నమ్మకత్వం విడిచిపెట్టొద్దు, బాధలు వచ్చాయని దేవుని విడిచిపెట్టొద్దు. ఈ కష్టాల్లో శ్రమంలో కూడా ఆయన హత్తుకుని వెళ్ళు. ఆ తర్వాత విడువజాలనటువంటి వ్యక్తిగా దేవుడు నేను చేయబోతున్నాడు, మరువ జాల వ్యక్తిగా నేను చేయబోతున్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అటువంటి కృప దేవునికి ఇవ్వాలి. ఈరోజు నువ్వు చేసిన ప్రతి కష్టానికి గుర్తుపెట్టుకుని డైరీలు రాసి పెట్టుకో, దేవుడు నీకు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. దాన్ని ఏ మనుషుడు ఆపలేడు, దాన్ని ఎవ్వరు ఆపలేరు. అంత గొప్పదిగా దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. తలలు వంచి ప్రార్థన చేసుకుంటాం అందరం కూడా. దేవా, మీకు స్తోత్రం. మీరు ప్రతిఫలం ఇచ్చే దేవుడని, బిగబట్టని దేవుడని, ఆకాశపు తుమ్ములను విప్పి విస్తారమైన దీవెనలతో, కొలతలను విస్తారమైన కృపతో నింపే దేవుడు అని ప్రభు మిమ్మల్ని ఆరాధిస్తాం, స్తుతిస్తున్నాం. మీకు మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తున్నాం, చెల్లిస్తున్నాం. రక్షకుడు రండి, పరిశుద్ధుడా మీకు స్తోత్రం. పరలోకపు తండ్రి, గొప్ప దేవుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ సన్నిధి తొడిగించి నడిపించి బలపసాయించి. ఎంతమంది ప్రభువా కష్టాల్లో శ్రమల్లో ప్రతిఫలం లేక అయ్యా ప్రయాసపడుతున్నారు వారందరూ మీరు దర్శించండి. రూతు యొక్క చరిత్ర వారిని మేల్కొల్పినట్లుగా తండ్రి ప్రభువా మీరు ఆదరించి అడుగుచున్నాం తండ్రి. రహస్యమందు చూచుచున్నాను నీవు, బాహాటముగా జవాబిచ్చే దేవుడు అని గుర్తుపట్టి మీ సన్నిధిలో సాగిపోయే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించి రెట్టింపు ఫలములకు అర్హులుగా చేయునుగాక, ఆస్వాదించునుగాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ.